శ్రీమాత్ర నమః శ్రీ త్రంక దుర్గాదేవి నమః రణాచర్షవరణాచర్షవరణాచర్షవ ద్వాదశ రాశులు ఇప్పుడు మన మార్చి 1 నుంచి 31 తారీఖులకు ధనుసు రాశి యొక్క ఫలితాలు చూద్దాం. ధనుసు రాశి వారికి రాశాధిపతి అనేవాడు బాగున్నాడు కాబట్టి కొంత స్టెబిలిటీ ఉండే అవకాశం, వృత్తిపరంగా కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా కొంత పాజిటివ్గా ముందుకెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కానీ కొంత చేంజెస్ అవకాశాలు కానీ 100% ఉంది, కొంత పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొత్త డెసిషన్ వేడి అంటే తమ అనుకున్న ఆలోచన, తమ అనుకున్న డెసిషన్కి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కలిగి ఉంటారు. అంటే ఏదన్నా పని చేద్దాం చేయాలనుకున్న విషయంలో కూడా తొందరగా వెళ్ళే అవకాశాలు కానీ కొంత సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. వృత్తిపరంగా స్థిరమైన డెసిషన్ తీసుకోవడానికి, స్థిరంగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. వ్యాపార విషయంలో కొత్త వ్యాపారాలు అంటే వ్యాపారపరంగా ఏదన్నా చేంజెస్ చేసుకోవడం కావచ్చు, వ్యాపారపరంగా మార్గాలు కావచ్చు, కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఈ టైం ఉంటుంది. తర్వాత ద్వితీయాధిపతి బాగున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ కార్యకర్త విషయం అంటే డబ్బుకి ఇబ్బంది పడుతున్నా ఏదో విధంగా, అంటే ఆ టైంకి ఏదో విధంగా డబ్బు రావడం కొంచెం అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆకస్మిక ధనలాభం అంటుంటారు చూసారా, ఆ విధమైన ధనలాభానికి ధనుసు రాశి వారికి ఈ టైంలో ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత తృతీయ శని ఉన్నాడు, ప్రతి విషయంలో అప్ అండ్ డౌన్స్ అవుతుంటారు. ఈ శని అనేవాడు తృతీయంలో ఉన్నాడు కాబట్టి ధైర్య సాహసాలు బాగున్నా కూడా కొంత క్లారిటీగా ముందుకు వెళ్ళడం, కొంత క్లారిటీగా సక్సెస్ అవ్వడం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయంలో డెవలప్మెంట్ ఉంటుంది, భూములు ఇళ్ళు కొనుక్కునే అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తులు ప్రకారంగా సక్సెస్ ఉండడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. స్థిరాస్తుల విషయంలో సక్సెస్ యోగాలు బాగున్నాయని చెప్పుకోవచ్చు. సంతాన విషయంలో మాత్రం కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అంటే పిల్ల పరంగా వాళ్ళు మీ మాట వినకపోవడం కావచ్చు, మీ మాట ధిక్కరించడం కావచ్చు, వాళ్ళ హెల్త్ విషయం కావచ్చు, ఏదైనా కూడా కొంత సమస్యని ఫేస్ చేసుకునే అవకాశం ఈ రాశి వారికి ఈ టైంలో ఎక్కువగా ఉంది. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. షష్ఠమాధిపతి శుక్రుడు ఈ రాశి వారికి చతుర్థంలో ఉన్నాడు. ఈ షష్ఠమాధిపతి ఎప్పుడైతే బాగలేడో అనవసరమైన తలకానొప్పులు, అనవసరమైన వ్యసనాలకి అంటే పేకాడ కావచ్చు, జూదాలు కావచ్చు, ఏదైనా కూడా కొన్ని వ్యసనాలకి అనవసరమైన ఖర్చులు ఏర్పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. అష్టమాధిపతి బాలాడు కాబట్టి మానసికమైన ప్రశాంతత కోల్పోతారు. అంటే ఈ నెలలో ప్రశాంతంగా ఉందాం, హ్యాపీగా ఉందాం అనుకుంటే మాత్రం ఉండలేరు, కొంత మానసికమైన ప్రశాంతత కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంత ఇబ్బంది పడతారని చెప్పుకోవచ్చు. తర్వాత భాగ్యాధిపతి రవి చతుర్థంలో గురుడితో శుక్రుడితో అండ్ వీటితో కలిసి కూర్చున్నాడు కాబట్టి అదృష్టం గవర్నమెంట్ సమస్యలో వర్కౌట్స్ అయితే కొంచెం తక్కువగా ఉంటాయి. తర్వాత మీకు రావాల్సిన ధనం కూడా ఆ టయానికి అందకపోగా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత దశమాధిపతి బుధుడు బాగున్నాడు కాబట్టి వృత్తి కార్యకర్త విషయాల్లో కొంత పాజిటివ్గా ఉంటుంది, అంటే వృత్తిపర విషయాల్లో డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ సక్సెస్ కానీ అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. సాంకేతిక రంగంలో ఉన్న విద్య వారికి కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత లాభస్థానంలో కేతు ఉన్నాడు, దైవిక విషయాలు, ధార్మిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనే అవకాశం, గుళ్ళకి గుప్రాలు తిరిగే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.